రాజైన దావీదు కూడను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలుల దేవా, యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము. మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది. నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును, పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికీ బలమునిచ్చువాడవును నీవే. మొదటి దినవృత్తాంతములు 29:10-12. Then David praised the Lord in the sight of all the assembly. David said, "May you be praised, Lord, God of our father Israel, from eternity to eternity. Yours, Lord, is the greatness and the power and the glory and the splendor and the majesty, for everything in the heavens and on earth belongs to you. Yours, Lord, is the kingdom, and you are exalted as head over all. Riches and honor come from you, and you are the ruler of everything. In your hand are power and might, and it is in your hand to make great and to give strength to all." 1 Chronicles 29:10-12. మహోన్నతుడైనటువంటి మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వశక్తి గల దేవుడవు, బలము కలిగిన వాడవు తండ్రి, మీ యొక్క శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఇంతవరకు సంరక్షించి కాపాడినావు తండ్రి. గడిచిన రాత్రంతయు మీరు ఇచ్చినటువంటి చక్కని విశ్రాంతిని బట్టి స్తోత్రాలు. మా ప్రభా, ఉదయకాలంలో లేచి మిమ్మల్ని స్తుతించుటకు, గణపరచుటకు ప్రభా ఇచ్చినటువంటి తరుణము కొరకు ఈ స్తోత్రములు. నీ బిడ్డలందరూ ప్రభా నీ మీద ఆధారపడి నిన్ను దిక్కుగా పెట్టుకొని ప్రభా నీవే ఆధారముగా చేసుకుని బ్రతుకుచుండగా ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని కూడా మీరు బలపరచండి. మీరు తోడుగా ఉన్నారనేటువంటి విశ్వాస్యతను ప్రభా మీరు నిరూపించండి, రుజువు చేయండి. మా ప్రభా, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి. మానవుల వలె, నరుని వలె ప్రభా నువ్వు మాట తప్పువాడవు కాదు తండ్రి. నీవు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవు. అంతేకాదునైనా బలము లేని వారికి బలము దయచేయువాడవు నీవే. నా ప్రభా, ఎవరైతే అనారోగ్యములతో బాధపడుతున్నారో, అస్వస్థతతో ప్రభా తండ్రి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారో, ఏ వ్యాధి చేత తండ్రి కృంగిపోయి ఉన్నారో, ప్రతి బిడ్డను నీవు కార్చిన అమూల్యమైనటువంటి ప్రశస్తమైనటువంటి రక్తము చేత మీరు తాకి సంపూర్ణమైనటువంటి స్వస్థతనిచ్చి, ఆరోగ్యమిచ్చి, ప్రభా సమృద్ధి అయినటువంటి తండ్రి బలమును, తండ్రి ఆశీర్వాదములను బిడ్డలు దయచేయండి. త్వరలో ప్రభా బిడలు లేపబడి నీకు సాక్ష్యం ఇచ్చేటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. మీ పునరుత్థాన ప్రభావమును అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభా, ఎంతమంది అనేక సమస్యల చేత, చెప్పలేనటువంటి ఇబ్బందుల చేత ప్రభా తండ్రి నలిగి ఉన్నారో, వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారందరి కొరకు విజ్ఞాపనం చేస్తున్నాం. బిడలను తండ్రి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభా, మీరే నిజమైన దేవుడవని తండ్రి అందరి ముందు సాక్ష్యం ఇచ్చేలాగున బిడలకు తండ్రి గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు మీరు జరిగించండి తండ్రి. మీ కార్యములు ఎంతో అద్భుతమైనవి నాయన, ఆశ్చర్యకరమైన తండ్రి. నరులు నమ్మలేనటువంటి కార్యాలు మీరు చేస్తారు. ఏదైతే ఈ లోకానికి తండ్రి, వైద్యానికి, మనుషులకు అసాధ్యమో, అది మీకు చాలా సులభమునైనా మీకు అసాధ్యం ఏదీ లేదని ప్రభు అనేక మార్లు మీరు రుజువు చేశారు. సంగమంతటిని కాపాడమని కోరుతూ నా తండ్రి, ఈ బిడ్డలు ఎక్కడెక్కడ తండ్రి ఏ పనులలో, ఉద్యోగాల్లో తండ్రి, వారి యొక్క చదువుల్లో తండ్రి దూర ప్రాంతంలో ఉన్నారో, వారందరినీ కూడా తను మీరు ఆదరించి వారికి తోడుగా ఉండి, నీడగా ఉండి ప్రభు తండ్రి ఘన విజయం దయచేయండి. సమృద్ధిని, ఆశీర్వాదాలు కృమరించండి ప్రభు. అదేవిధంగానైనా ప్రత్యేకంగా నా తండ్రి, నైనా మరి జయరాజ్ గారి తండ్రి కుమార్తె రోచల్ అనారోగ్యంతో బాధపడుతుందని విన్నాం. బిడ్డను ముట్టండి, సంపూర్ణ ఆరోగ్యము రోచలకు దయచేయండి ప్రభు. మంచి ఆరోగ్యం ఇచ్చి స్వస్థపరిచి తండ్రి ప్రభు, జ్వరమును మీరు తండ్రి వెళ్ళగొట్టి ప్రభు,
తీసివేసి మంచి ఆరోగ్యాన్ని పాపకు దయచేయమని కోరుతూ అతని మరొకసారి ఆ కుటుంబం చేతికి అప్పగిస్తూ ఉన్నాం. నూతన సంవత్సరంలో మీరు ప్రవేశింపజేసిన నీ కుమార్తె తండ్రి సోదరి ఎలిజా కొరకు ప్రార్థిస్తున్నాం. మేడం తాన్ని సంరక్షించావు, కాపాడవు తండ్రి. తండ్రి ఎన్నో ఆపదల నుండి ప్రభువ, చీకటి అంధకార సంబంధమైనటువంటి ప్రభువ ఇబ్బందుల నుంచి నువ్వు వెలుగులోనికి రప్పించినావు, నేను తప్పించినావు. ఆ బిడ్డకు తండ్రి మీరే పరమ తండ్రిగాను యజమానుడిగా ఉండి కార్యములు జరిగిస్తున్నావు. ఇక ముందుకును జరిగించేవాడు విన్నావు. గడిచిన సంవత్సరం అంతా కాపాడిన మీరు ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు బిడ్డ పట్ల మీరు జరిగించండి. మా ప్రభు ఆ బిడ్డ పక్షముగా మీరు యజమానుడిగా ఉండి ప్రభు అన్ని కార్యాలు ఆ బిడ్డ చేయలేనివి, ఆలోచించలేనివి ప్రభు మీరు చేయించండి, చేయండి ప్రభు. వారి విశ్వాసాన్ని ఇంకను బలపరిచి సోదరికి కావాల్సిన ఆరోగ్యం ఇవ్వండి. ఈవ భవిష్యత్తును దీవించండి ప్రభు. కుమార్తె జీవితాన్ని మీరు త్వరలో తన మీరు కట్టమని కోరుతూ చక్కని సంబంధాన్ని ప్రభు బిడ్డకిచ్చి ప్రభు త్వరలో ఆ బిడ్డను అనేక విధాలుగా ఆశీర్వదించమని కోరుతూ వారి భారం మీద వేస్తున్నాయినా. ఈ విధంగా సంఘం అంతటిని ఆయా ప్రాంతాల్లో చెదిరిన ప్రతి కుటుంబాలను ప్రభా మీ బలమైన చేతికి అప్పగిస్తూ శాంతి సమాధానాలను అనుగ్రహించమని యేసు క్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధనామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదములు, శాంతి సమాధానములు చేరిన మనకును మరి ప్రత్యేకముగా వివాహ వార్షికోత్సవంలో ప్రవేశింపజేస్తున్న నీ కుమారుడు మిస్టర్ పి పాల్ గారికిని మరియు మిస్సెస్ కరుణ గారికిని ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేండును గాక, ఆమేన్.